తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారా కేంద్ర పెద్దల నుంచి ఇమీడియట్గా ఢిల్లీ రావాలి అనే ఆదేశాలు జారీ అయ్యా ఇద్దరు ముఖ్యమంత్రులకి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునైనా అనిపిస్తుంది అయితే దీని వెనక అసలు పంచాయతీ ఏంటి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు పార్టీలు కూడా చాలా బలమైన పార్టీలు అలాగే ఇద్దరి మధ్య కూడా మంచి సఖ్యత ఉంది వాళ్ళిద్దరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా స్నేహభావంతో మెలుగుతున్నారు కానీ జల వివాదం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చిచ్చు పెట్టింది అనేది అందరికీ తెలిసిన అంశమే దీన్ని సఖ్యతతో పరిష్కరించుకోవాలి వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే కేంద్రంలో కూడా పరిస్థితులు బాగుంటాయి అనేది ఇప్పుడు కేంద్రం ప్రత్యేకంగా ఈ సమస్యను పరిష్కరించే విషయంలో మరింత జటిలం కాకుండా దీన్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందుకే వీళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్గా ఢిల్లీ రావాలని చెప్పి చెప్పినట్లు కూడా ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం అయితే ఒకవేళ వీళ్ళిద్దరికీ మధ్య సఖ్యత కోసం చేసే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం కనుక జోక్యం చేసుకుంటే సమస్యను పరిష్కరించడంలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన ఇంకా చాలా చికాకులు ఉన్నాయి ఆస్తుల పంపకాల విషయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మీదే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అయితే ముందు వీళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం ఏంటంటే జల వివాదం విషయం ఇది మాత్రం రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే గోదావరి బేసిన్ విషయంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా అనే విధంగా ఉన్నాయి అంతమంగా ఎవరికి నష్టం వస్తుంది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అనేది పక్కన పెడితే కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి మాత్రం కేంద్రం రంగంలోకి దిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర పెద్దలు దీని మీద దృష్టి పెట్టి అందుకే వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే కేసీఆర్ని ఇద్దరిని కూడా ఢిల్లీకి రావాలి అని చెప్పి ఆహ్వానించారంట వీళ్ళు పర్యటన కూడా సిద్ధమవుతున్నారు పర్యటన కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఢిల్లీ పర్యటనలో ఇద్దరి మధ్య అసలు ఏం ఒప్పందం జరిగింది ఏం ఒప్పందం జరిగే అవకాశం ఉంది ముందుగా ఏమైనా వెళుతారో మాట్లాడుకుంటారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం రాజకీయంగా కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు పూర్తిగా రాయలసీమే దృష్టి పెట్టారు కాబట్టి కృష్ణా జలాల విషయంలో అసలు తన ప్రతిపాదన ఏం పెడతారు కేంద్ర జల వనరుల శాఖ ముందు అనేది నిజంగా ఆసక్తికరమైన అంశం అలాగే తెలంగాణకు కూడా కీలకమైన గోదావరి జలాల విషయంలో కూడా సీఎం కేసీఆర్ ప్రతిపాదన ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరమైన అంశమే ఈ రెండు విషయాల్లో ఎవరు తగ్గుతారు ఎవరికి నష్టం చేకూరుతుంది ఎవరికి లాభం చేకూరుతుంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం అదే ప్రధాన లక్ష్యం అనే ఉద్దేశంతో ఉన్నారు మరి ఇది సఖ్యతగా సానుకూలంగా పరిష్కరించబడుతుందా కేంద్రం ఆధ్వర్యంలో ఏంటి అనేది వేచి చూడాలి మొత్తం మీద ఢిల్లీ పర్యటనకైతే సిద్ధమవుతున్నారు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి